అందరికి నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అపనిందలు వేస్తూ ఏదైతే వైఎస్ఆర్సిపి ఎంపీ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన నానా ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నాము. వాళ్ళు చేసి మళ్ళీ దానిని చంద్రబాబు గారి మీద నిందమోపడం అనేది చాలా తప్పుడు కార్యక్రమం. పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, బాలశౌరి గారు, అలాగే కృష్ణదేవరాయలు గారు, వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు రఘురామ కృష్ణరాజు గారిని ట్రాప్ చేసి ఇవన్నీ మాట్లాడిస్తున్నారని చెప్పడంలో పచ్చి అబద్ధంగా ప్రజలు భావిస్తారు, మేము భావిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడియాలంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేరా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేరా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు లేరా, చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఏపీయాలంటే మేము ఏపీ లేవా, లేకపోతే మేము వేయలేవా, లేకపోతే చంద్రబాబు గారు వేయలేరా? ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సిపి ఎంపీ, ఆయన అడిగిన ప్రశ్నలకి మీరు జవాబులు చెప్తే చెప్పండి, లేకపోతే ఇది మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ట్రాప్ చేసి మీరు మీ పార్టీలో తీసుకెళ్లి టికెట్ ఇచ్చి ఇవాళ రామకృష్ణరాజు గారిని చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తున్నారు అని చెప్పడం పెద్ద పొరపాటు. మరి ఒక పార్లమెంట్ సభ్యులుగా మీ తోటి పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేస్తే మీరు సానుభూతి ప్రకటిస్తే ప్రకటించాలే తప్ప, అది ఆ నిర్ణయం మళ్ళీ చంద్రబాబు గారి మీద ఏంటి? ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ భర్తలు మా అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరా, ఇది అన్యాయం అని చెప్పరా? అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపడం అనేది చాలా పొరపాటు. ఇకపోతే రామకృష్ణరాజు గారు కులాల గురించి మాట్లాడారు అని చెప్పారు. ఓకే, కులాల గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు, దాన్ని నా వ్యక్తిగతంగా అయితే నేను కానీ ఇంతకుముందు వైఎస్ఆర్సిపికి చెందినటువంటి మంత్రులు ఎంతమంది కులాల గురించి మాట్లాడారు? ఆ రోజు మరి మీరు అందరూ మీడియా ముందుకు ఎందుకు రాలేదు? నిన్న కాక మొన్న మాట్లాడారే కులాల గురించి, ఇవాళ ఇన్ని మాట్లాడుతూ మీరు రమేష్ బాబు హాస్పిటల్నే కోరుకుంటున్నారు, రమేష్ బాబు చంద్రబాబు నాయుడు గారికి బంధువు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటారేంటి? ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది నాకు. సో ఉదాహరణకి నాకే ఉంది, మా ఏరియాలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి మీద నాకు బాగా నమ్మకం. నేను ఎక్కడున్నా సరే ఆ ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఏమండి నాకు ఇలా ఉందండి ఏం వాడాలని అడుగుతా. అలాగే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ డాక్టర్లని వాళ్ళు కోరుకుంటారు. దానికి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అంటే, మరి మీరు ఇప్పుడు మాట్లాడేది కులం గురించి కదా, ఇది కరెక్టా? బాధ్యత కదా ఎంపీలు అయ్యి ఉండి మరి ముగ్గురు కూర్చొని దీని గురించి కులం గురించి మాట్లాడడం కరెక్టా? అంటే మీరు డైరెక్ట్గా మాట్లాడేపోయినా రమేష్ బాబు గారిని అలా మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు చెప్పండి. మీరు ప్రతి విషయంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏ లెత్తి చూపడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మళ్ళీ ఇంకొక విషయం చెబుతున్నాం మేము, చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, ధూళిపాల్ నరేంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే దేవినేని ఉమా గారిని సిఐడి ఆఫీస్కి పిలిచినప్పుడు రాష్ట్రపతి గారికి లేఖ రాలేదు, ఇప్పుడు రాశారు అన్నారు. ఎందుకు రాలేదు? అక్టోబర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద రాష్ట్రపతి గారికి లేఖ రాశారు. నవంబర్లో ఏదైతే మీడియా మీద జరుగుతున్నటువంటి దాడుల మీద లేఖ రాశారు రాష్ట్రపతి గారికి. అలాగే జనవరిలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణరాజు గారికి జరిగిన అన్యాయం మీద స్పందించడం కాదు, ఏ ఒక్కరి మీద అన్యాయంగా కేసులు పెట్టినా ఎవరి మీద జరిగినా సరే, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక జడ్జి గారిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలో జడ్జి గారు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయన అరెస్ట్ చేస్తే స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖపట్నంలో డాక్టర్ మీద దాడి జరిగి డాక్టర్ని నాన్న హెరాస్మెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించారు. అంటే సమాజంలో ఏ వ్యక్తి మీద ఎక్కడ దాడి జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఆయన పార్టీలకు అతీతంగా స్పందించడం ఆయనకు అలవాటు. అలాగే స్పందిస్తే ఆయన ఇవాళ రఘురామకృష్ణరాజు గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి
నర్సాపురం ఎంపీ సీటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారా? ఆయన చెప్తున్నాడు రఘురామ కృష్ణరాజు గారు, రాజశేఖర రెడ్డి గారు నేను ఫ్రెండ్స్, రాజశేఖర రెడ్డి గారు నేను ఫ్రెండ్స్ అని 100 సార్లు చెప్పాడు. దాన్ని ఆ రోజు మీరు ఖండించాలగా. చంద్రబాబు నాయుడు గారు మీద దొందలేస్తారేంటి? చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఖండించడం చంద్రబాబు గారు నైజం. దాని ప్రకారమే ఇవాళ మీ అరెస్టులు కరెక్ట్ కాదు, ఒక పార్లమెంట్ సభ్యుని అరెస్ట్ చేయకూడదు అని ఆయన ఖండించాడు. దానికి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించాలంటే మా పార్టీలో నాయకులు లేరా, లేదా మేము మాట్లాడలేవా? చంద్రబాబు నాయుడు గారు కేసులు వేయాలంటే చంద్రబాబు నాయుడు గారు వేయలేరా? ఏంటిది ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారు నేలెత్తి చూపడం? మీరు కులాల గురించి మాట్లాడుతున్నారని చెప్పి మళ్ళీ మీరు ఇప్పుడు 3 ముగ్గురు MPలు అక్కడ కూర్చొని ఈ కులం గురించే మాట్లాడారు. రమేష్ బాబు హాస్పిటల్, రమేష్ బాబు హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ లేదా? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు?